ప్రభుత్వం పన్నులను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నగర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సామాన్య ప్రజలను నడ్డివిరిచే విధంగా నూతనంగా పన్నులు పెంచేందుకు జీవోలు విడుదల చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, కొళాయి పన్ను తదితర పన్నులను పెంచడానికి 196, 197 లాంటి జీవోలు తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన ఆస్తి పన్ను జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెంచిన జీవో కాపీలను దగ్ధం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భోగి మంచల నందు తగలబెట్టడానికి ఈ రోజు ఒక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో కూడా మద్దతు ఇవ్వడానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ గారు, అలాగే ముస్లిం నగర్ రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మర్ గారు, అఖిల భారత యువజన సమాఖ్య పట్టణ కన్వీనర్ సుహాని గారు, అలాగే ఆటో యూనియన్ నాయకులు నయాజ్, అల్లాబకాష్, ఇంకా తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను చేయాలని చెప్పి కంకణం కొట్టుకుంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము బీజేపీ పాలనకు వ్యతిరేకమంటున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ చెప్పిన తక్షణమే నువ్వు 196, 197 అమలు చేయడంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం ఉంది, రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉంది. ఈ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఏదైతే నువ్వు విధానాలు చేస్తున్నావో ఇంతగా రక్తం పీల్చే జీవోలు ప్రతి నెలా కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది పడే ప్రజల్ని ప్రతి నెలా మీరు ఈ యొక్క ప్రజా వ్యతిరేక జీవోలు చేస్తున్నారు. ఈ జీవోలను ఈరోజు మేము సంక్రాంతి సందర్భంగా ఇక్కడ దగ్ధం చేస్తున్నాము. ఈ ప్రజా వ్యతిరేక జీవోలను కాల్చుతూ ప్రజలు, ప్రజా సంఘాలు ఈ యొక్క జీవోలకు వ్యతిరేకము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజా వ్యతిరేక జీవోల్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతారని చెబుతూ ఎయిర్పోర్ట్ లో, ఆయిల్ ఇండస్ట్రీస్ లో ఐఎన్జీసీ అయితే మన శ్రీకాకుళంలో ఉన్న ఐఎన్జీసీ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఇది మాది అని చెప్పి. అయినా కానీ ఎటువంటి జీవో లేకపోయినా అమ్మాని దాన్ని తోడకపోతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అంబానీలకి, అదానీలకు బీజేపీ తొత్తుగా ఉన్నదానికి ఒకే ఉదాహరణ. రాజ్యసభకు పంపించడానికి మన రాష్ట్రంలో ఎవరు అర్హులే లేరన్నట్టు ఎక్కడి నుంచి నత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభకు పంపించినాడు. ఈయన తొత్తైపోయినాడు, ఈయన వాళ్ళకు లోబడున్నాడు, ఈయన వాళ్ళకు భయపడతా ఉన్నాడు అనే దానికి అది ఒక్క ఉదాహరణ చాలు. ఇవాళ ఆరోగ్యపరంగా తీసుకుంటే పల్తివే కానీ ప్రజల సంక్షేమానికి అది అనుకూలంగా లేవు. కోవిడ్ పీరియడ్లో ఎందరో వలస జీవులు ప్రాణాలు రోడ్లపై కోల్పోయినా ఎటువంటి స్పందన లేని వాళ్ళు ఈరోజు